గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. చావు ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలీదు. మన తలరాత రాసేది ఆ భగవంతుడే అయినా, కొన్ని సందర్భాల్లో ఆ చావు నుంచి మనల్ని ఆ భగవంతుడు కూడా తప్పించలేడు. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో ఇదే జరిగింది. 5 యువకులు కార్లో అత్యంత వేగంగా వెళుతూ చావును లైవ్ లో ప్రపంచానికి చూపించారు. ఇదేంటి చావును లైవ్ లో చూపించడం ఏంటని అనుకుంటున్నారా? లెట్ వాచ్. అంత 25 ఏళ్లలోపు యువకులే బంగారం లాంటి భవిష్యత్తును చేతులారా తుడిచేసుకున్నారు. నిండు 100 ఏళ్లు జీవించాల్సింది పోయి అర్ధాంతరంగా ముగించేసుకున్నారు. గుజరాత్ లోని వాసద్ జిల్లాకు చెందిన 5 యువకులు మే 2 అర్ధరాత్రి 5 స్నేహితులు అహ్మదాబాద్ నుంచి ముంబైకి కారులో ప్రయాణమయ్యారు. జాతీయ రహదారిపై కారు 140 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టారు. రోడ్డుపై వాహనాలను కారు నడిపే యువకుడు వేగంగా దాటడంతో స్నేహితులు అతన్ని మరింతగా ఎంకరేజ్ చేశారు. కారులో పాటలతో ఉత్సాహంగా తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది. అయితే ఒక వాహనాన్ని క్రాస్ చేసే క్రమంలో అదుపు తప్పిన ఆ కారు ఓ చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో 5 స్నేహితులు 4 ఈ ప్రమాదంలో మరణించారు. మరోవైపు కారు డ్రైవ్ చేసిన ముస్తాఫా అలియాస్ షహబాద్ ఖాన్ పఠాన్ గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ప్రమాదంలో 4 మృతికి ముందు ఇన్స్టాగ్రామ్ లైవ్ స్ట్రీమింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.